భాగవతము ద్వితీయ స్కంధము 60వ పద్యము. ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నామకీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు నేను ఆ విభునాశ్రయించెదను అఘౌగ నివర్తను భద్రకీర్తను. 61వ పద్యం. ఏ పరమేషు పాదయుగమెప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితోను భయలోకములందుల జడ్డు బాసి ఏ తాపములేక బ్రహ్మగతిదారు గతశ్రములై చరింతురు ఏను ఆ పరమేషు మృక్కెదను అఘౌఘ నివర్తను భద్రకీర్తను. 62వ పద్యం. తపముల జేసియైన మరిదానములెన్నియు జేసియైనను ఏ జపముల జేసియైన ధన సంచయమెవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండును అయ్య పరమితున్ భజించెదను అఘౌఘ నివర్తను భద్రకీర్తను. యవన వ్యాధ పుళింద హూణశక కంకాభీర చండాల సంభవులున్ దక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధతనులై కళ్యాణులైయుందురు ఆ అవికారున్ ప్రభ విష్ణు నాదుమదిలో నశ్రాంతమున్ మృక్కెదన్.